हेलो फ्रेंड्स अंदर की नमस्कार ना पेरु सिरी ओक चिन्न माट चैनल की मी अंदर की स्वागत ई रोज टॉपिक नेनु मीकु चेप्पनंडि चूपिस्तू तीसुकेल्तानु इवि मीकु गुर्तुन्नाया इदेंटो चेप्पुकोंडि इप्पुडु चूसिनट्लुंदि कदा यस फ्लॉपी डिस्क अंडि इदि गुर्तुंदा कैसेट अंडि దీని టేప్ ఊడిపోతే పెన్సిల్తో దాన్ని ఇన్సర్ట్ చేయడానికి మనం పడే అవస్థలు గుర్తున్నాయా మరి ఇది ఆరెంజ్ మిఠాయి అండి పావులాకు ఐదు వచ్చేటప్పట్లో ఇక ఇవి పెన్ పెన్సిల్స్ అనేవాళ్ళము ఎవరినైనా గుచ్చేయాలంటే వీటితో గుచ్చేసేవాళ్ళం ఒక్కటి పోయిందో ఇంకా అది వేస్ట్ అయిపోయేది అప్పుడు మన ఏడుపు గుర్తుందా ఇప్పుడు అర్థమైందా అండి మన స్వీట్ టాపిక్ 90 స్వీట్ మెమరీస్ కాసేపు మన చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకుందామా ఫస్ట్ టాపిక్ అనుకున్నప్పుడు ఏదో మన చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ మనం ఆడుకున్న ఆటలు మనం తిన్న చిరుతిళ్ళు ఇవే ఉంటాయి అనుకున్నానండి టాపిక్లో బట్ లోతుగా వెళ్లే కొద్దీ నాకు తెలిసింది మనం అసలు ఎంత లక్కీ జనరేషన్ తెలుసా మీకు మనం రెండు సెంచరీస్ చూసామండి ఇంకా ఇండిపెండెన్స్ వచ్చిన ఎరాలో మనం పుట్టాం మన చిన్నప్పుడు ఇప్పటికన్నా ఎథిక్స్ బాగా ఉండేవండి మనం చిన్న చిన్న ఆనందాలు ఏవీ మిస్ అవ్వలేదు మనకి టెక్నాలజీ ముందు తెలుసు తర్వాత తెలుసు మనకి ఫ్లాపీస్ తెలుసు సిడీస్ తెలుసు ఇప్పటి పెన్ డ్రైవ్స్ తెలుసు మన ఫస్ట్ సెల్ ఫోన్ మోడల్ నోకియా 1100 దగ్గర నుంచి ఇప్పటి స్మార్ట్ ఫోన్స్ వరకు అన్నీ మనకు తెలుసు మీకు తెలుసా మన జనరేషనే కదండి ఎస్ఎంఎస్ అనేది ఇనిషియేట్ చేసింది మనం టెక్నాలజీని ప్రతి ఒక్కటి స్టార్టింగ్ ఫేజ్ చూసాం ప్రెసెంట్ ట్రెండ్లో నేర్చుకుంటూ ఉన్నా ఇంకా ఫ్యూచర్ కూడా చూడబోతాం ఇలాంటి లక్కీ జనరేషన్ ఇంకెవరు ఉంటారండి ఆలోచిస్తే మనకి కొన్ని వందల గేమ్స్ తెలుసండి ఇప్పటి పిల్లల్లాగా డౌన్లోడెడ్ గేమ్స్ కాదు మనం బయట వెళ్ళి ఆడుకున్నామండి ఇప్పటి సిచ్యుయేషన్ చూస్తుంటే బయట స్ట్రీట్స్లో వెళ్ళి ఆడుకున్న లాస్ట్ జనరేషన్ మనమేనేమో మన అకేషన్స్ చాలా సింపుల్గా జరిగేవి కానీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా ఇప్పట్లాగా ఆన్ హ్యాండ్ ఫొటోస్ తీసుకునే అంత కంఫర్ట్ అప్పుడు లేదు కదా మనం రెంట్కి మాట్లాడుకునేవాళ్ళం ఫోటోగ్రాఫర్స్ని గుర్తుందా చాలా పొదుపుగా తీసుకునేవాళ్ళం ఫొటోస్ కూడా మనం ఇప్పట్లా మొబైల్ ఫోన్స్లో ఐప్యాడ్లలో ల్యాప్టాప్స్లో మునుగుతూ లేమప్పుడు మనకున్న ఒకే ఒక్క ఛానల్ దూరదర్శన్ అందులో ఎప్పుడో రాత్రి వచ్చే ప్రోగ్రాం కోసం పొద్దున్నుంచి వెయిట్ చేసేవాళ్ళం ఆ ఒక్క గంట ప్రోగ్రాము అందరం కలిసి కూర్చుని చూసేవాళ్ళం మనకప్పుడు రాత్రి 10 అంటే లేట్ నైట్ అవునా కాదా ఇది చూసారా ఫ్లాపీ డిస్క్ క్యాసెట్స్ వీడియో క్యాసెట్స్ గుర్తున్నాయా మీకు మనం రెంట్కి తెచ్చుకుని అప్పట్లో మూవీస్ ఇలానే చూసేవాళ్ళం ఇంకా అప్పట్లో రీల్ కెమెరా కదండి ఒక 3 నిమిషాలు అలాగే స్మైల్ ఇస్తూ ఉండేవాళ్ళం ఒక్క పర్ఫెక్ట్ పిక్ కోసం లేకపోతే రీల్ వేస్ట్ అయిపోతుంది కదా ఇది చూసారా నా ఫేవరెట్ అండి వాక్మెన్ నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టము ఇలా వాక్మెన్లో వింటూ నిద్రపోయేదాన్ని అప్పట్లో ఈ నోకియా మొబైలే మనకి పెద్ద వింత కదండి ఏదో లగ్జరీ లాగా చూసేవాళ్ళం ఇక ఈ ఇన్లాండ్ లెటర్స్ పోస్ట్ కార్డ్స్ ఇవి ఎక్కడున్నాయండి ఇప్పుడు అంతరించిపోయినట్టే ఇవి యూజ్ చేసిన లాస్ట్ జనరేషన్ మనమే అనుకుంటా ఇవన్నీ అప్పటి మన గేమ్స్ అచ్చంగాయలు తొక్కుడు బిళ్ళ బొంగరమాట టైరాట ఇలా చాలా ఆడేవాళ్ళం కదా అందరం కలిసి ఇప్పుడు ఆడుతున్నారు అసలు పిల్లలు మన ఫస్ట్ వీడియో గేమ్ సూపర్ మారియో గుర్తుందా మీకు నాకు ఇంకా గుర్తుంది ఈ గేమ్ మా ఇంట్లో ఉండేదండి మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇది ఆడటానికి అదేదో పెద్ద గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని అప్పట్లో ఇక ఈ సైడ్ ఉన్న యాంటెన్నా సిగ్నల్ సెట్ చేసే కష్టాలు మీకు గుర్తున్నాయా చూసే ఒక్క ప్రోగ్రామ్ కోసము ఎండలో వాన్లో తడిచి ఆ సిగ్నల్ సెట్ చేసేవాళ్ళము అప్పట్లో ఈ బిగ్ బబుల్ భలే అనిపించేది కదండి ఇక ఈ పక్కన కనిపిస్తున్న ఈ ఆట ఖచ్చితంగా అందరూ ఆడే ఉంటారు 90స్లో ఇండీ పాప్ మ్యూజిక్ బాగా ఫేమస్ అయింది అప్పుడే అండి మీకు గుర్తుందా మేడ్ ఇన్ ఇండియా ఆల్బమ్ అలీషా చిన్నాయిది ఇంకా ఫల్గుని పతక్ సాంగ్ అయితే అందరము డాన్స్ వేసే ఉంటాము స్కూల్లో ఇవే కాకుండా చాలా ఆల్బమ్స్ ఉండేవండి అప్పట్లో మీకు గుర్తున్నాయా అన్నీ నెక్స్ట్ ఇవి కాయిన్స్ అండి 10 పైసలతో 20 పైసలతో ఈవెన్ 5 పైసలతో ఏమైనా కొనుక్కుని తిన్న లాస్ట్ జనరేషన్ మనమే అండి ఇక ఈ మోడల్ స్కూల్ బ్యాగ్స్ యూజ్ చేసిన లాస్ట్ జనరేషన్ కూడా మనమే అనుకుంటానండి ఇక ఎవ్రీ సండే మోగ్లీ కోసం వెయిట్ చేసేవాళ్ళం జంగిల్ బుక్ గుర్తుందా ఈ గేమ్ మీకు గుర్తుందా WWF గేమ్ దీని మీద ఉన్న ఫైటర్స్ నిజంగానే వాళ్ళు బ్లాక్ బెల్ట్లు గ్రీన్ బెల్ట్లు తెచ్చుకున్నారేమో అని నేను అనుకునేదాన్నండి ఇక కింద ఉన్న ఈ పెన్ ఎరేజర్ అప్పుడో పెద్ద వింత నాకు ఇంకా రెనాల్డ్స్ పెన్ ఇప్పుడు వాడుతున్నారా అండి అసలు
ఇక ఫోన్ విషయానికి వస్తే ఇప్పటి సెల్ ఫోన్లలో లాంగ్ కాన్వర్జేషన్స్ కన్నా బిల్ అయిపోతుందేమో అని చెప్పే పొదుపు పొదుపుగా వాడే అప్పటి షార్ట్ కాన్వర్జేషన్సే బాగున్నాయి కదండి. ఇక ఈ స్లామ్ బుక్స్ మన ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఆటోబయోగ్రఫీ మొత్తం తెలుసుకున్నంత ఆనందంగా ఉండేది కదా అది రాయించుకుంటే. ఇక ఈ నట్రాజ్ జామెట్రీ బాక్స్ గుర్తుందా మీకు? ఇక ఈ మిల్టన్ వాటర్ బాటిల్, ఇంకా మన గేమ్ నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్. ఈ గేమ్ ఇప్పుడు ఎవరు ఆడట్లేదండి, చాలా రోజుల తర్వాత చూసాకే నాకు కూడా గుర్తొచ్చింది. ఇక ఇవే మన స్నాక్స్, ఇప్పట్లాగా పిజ్జాలు బర్గర్లు అప్పుడు అసలు మనకు తెలియవు కదా, కానీ వీటికే మన అమ్మ వాళ్ళు అప్పట్లో బయట ఫుడ్ తినకండి అని చెప్పేవాళ్ళు కదా. ఇక ఈ కాయిన్ ఫోన్ గుర్తుందా మీకు? అప్పుడప్పుడే సెల్ ఫోన్స్ ఇంట్రడ్యూస్ అయినట్టున్నాయి, అవి కొనుక్కోలేని వాళ్ళందరము ఈ కాయిన్ ఫోన్ యూస్ చేసిన వాళ్ళమే కదా. ఇంతేనండి, ఇలా చూస్తూ పోతే ఇంకా ఎన్నో ఎన్నో మెమరీస్ గుర్తొస్తాయి కదా మనకి. ఈ జర్నీ చూస్తే మీకు ఏమనిపించిందండి? కాలంతో పాటు ఎంత మారిపోయామో కదా. మనం ఓల్డ్ జనరేషన్కి న్యూ జనరేషన్కి ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళము. మన పిల్లలకి మనం ఏమన్నా నేర్పించాలంటే మనం ఒక్కటే మిగిలిన్నామండి. సో మన పిల్లలకి మనం మనీ వాల్యూ నేర్పిద్దాం, మన టైంలో ఉన్న వాల్యూస్ గురించి చెప్దాం. అప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు లేని ఆనందం ఏంటో వాళ్ళకి తెలియాలి కదా. ఈ జర్నీ చూశాక మీకేమనిపించిందండి? మన 90s జనరేషన్ ది బెస్ట్ జనరేషన్ కదా. పాత కొత్త జనరేషన్స్ యొక్క మిక్స్ మనము. సో నాలాగే మీరు కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారా? నేను ఇంకా చాలా మిస్ చేస్తుంటానేమో, మీకేవైనా గుర్తొస్తే నా కమెంట్స్లో షేర్ చేయండి. కాసేపు ఇలా మన మెమరీస్ అన్నిటినీ గుర్తు చేసుకోవడం మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కలుస్తాను.